ఇక తెలుగు రాష్ట్రాలలో వాల్యూ బిజినెస్ రేంజ్లో ఎనిమిది కోట్ల దాకా ఉండగా వరల్డ్ వైడ్గా వాల్యూ బిజినెస్ రేంజ్ పది కోట్ల దాకా ఉంటుందని అంచనా దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యింది అని చెప్పడానికి మినిమము పదకొండు కోట్ల రేంజ్లో షేరును అందుకుంటే సరిపోతుంది సినిమా సోలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బిజినెస్ ఎక్కువగానే జరిగి ఉండేది కానీ ఇతర సినిమాల పోటీ వలన ఆల్మోస్ట్ రీజనల్ గా బిజినెస్ ఈ సినిమా ఓపెనింగ్స్ నుంచి మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు ఇక సినిమాకి పాజిటివ్ టాక్ కనుక ఆడియన్స్ నుండి వస్తే ఈజీగా టార్గెట్ ను అందుకుని లాభాలు కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు మరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మంచి జోరు మీద ఉన్న విశ్వసేన్ ఈ సినిమాతో కూడా అంచనాలను అందుకుంటే హ్యాట్రిక్ ని కంప్లీట్ చేసుకోవడమే కాదు తన మార్కెట్ రేంజ్ కూడా పెంచుకునే అవకాశం ఉంది మరి గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ను చూపిస్తుందో చూడాలి మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే పదకొండు కోట్ల రేంజ్లో జరిగింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది